యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. సామాన్య 15వ గురువారము. మట్టిలో కలిసిపోయిన వారలారా, మరలా లేచి సంతోషంతో పాటలు పాడండి. మొదటి పఠనము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు, 12వ వచనము మరియు 16వ వచనం నుండి 19వ వచనం వరకు. ప్రభు, నీవు సజ్జనుల త్రోవను తిన్ననివి దానినిగా చేయుదువు, వారి మార్గము నునుపుగా ఉండును. మేము నీ ఆజ్ఞలను పాటించి నిన్ను నమ్మితిమి. నీ నామమును, నీ స్మరణమును మాత్రమే మేము కోరుకొందుము. రేయి పూర్ణహృదయముతో నేను నిన్ను అభిలషించితిని, వేకువ వేళ పూర్ణ మనసుతో నిన్ను ఆశించితిని. లోకములో నీ విధులు చెల్లుబడి అయినప్పుడు భూలోకవాసులు నీ న్యాయము అర్థము చేసుకొందురు. ప్రభు, నీవు మాకు శాంతిని దయచేయుదువు, మా క్రియలకు తగిన ప్రతిఫలమొసగుదువు. మా ఆపదలలో మేము నీ కొరకు గాలించితిమి. నీవు మమ్ము పరపీడనముతో శిక్షించితివి. గర్భవతి ప్రసవకాలమున వేదనతో మూల్గినట్లే మేమును నీ పక్షమున బాధతో మూల్గితిమి. మేము గర్భము దాల్చిన ప్రసవ వేదనను అనుభవించితిమి, కాని దేనిని ప్రసవింపజాలమైతిమి. మేము మా దేశమునకు ఎట్టి విజయమును చేకూర్చి పెట్టలేదు, మేము సాధించిన దేమియూ లేదు. మృతులైన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత శరీరములు జీవముతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. తలతలలాడు మంచు నేలకు జీవమొసగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ, ప్రభువు ఆకాశము నుండి క్రిందికి పారచూచును. ప్రభువు ఆకాశము నుండి క్రిందికి పారచూచును. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనము వరకు. భారముచే అలసి సలసియున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకునుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.